Subscribe to Ride with Vijay and don't forget to press the bell icon to receive the latest notifications. So do comment, how is this on me? Looks good? This girl says that it is good. I believe you. Thank you. Shades are for my wife. How are the shades? Did you like it? Nice. ఫోటో అనిపిస్తుంది కదా వినాయక చవితి. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. చిన్నప్పటి నుంచి నావి రెండే ఫేవరెట్ ఫెస్టివల్స్, ఒకటి వినాయక చవితి ఇంకోటి కైట్స్ ఫెస్టివల్, పతంగుల పండుగ. అందరూ అడుగుతారు కదా తెలుగులో బ్లాగ్ కావాలని చెప్పి, అట్లనే నేను మీకు చెప్పినా కూడా కదా ప్రతి వారం ఒక తెలుగు బ్లాగ్ చేస్తా అని చెప్పి. సో ఈరోజు గణేషుని నిమజ్జనం చేస్తున్నాం. ఫుల్ లొల్లి లొల్లి హంగామా హంగామా ఉంది. ప్రతిసారి స్కూల్ ఉన్నప్పుడు వినాయకుడిని పెడుతుండే, దాని తర్వాత ఆ 10 డేస్ అంటే 10 డేస్ గ్యాదరింగ్ ఉంటుండే కదా స్కూల్ అయిపోగానే, అందరం ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కలిసి మస్తు మజా వస్తుండే. కానీ ఒకసారి ఎప్పుడైతే స్కూల్ కాలేజ్ అయిపోయిందో, దాని తర్వాత ఆఫీసెస్ స్టార్ట్ అయినాయో, వినాయక చవితి కొంచెం లైట్ అయిపోయింది. కానీ స్టిల్ వినాయక చవితి అంటే అదేదో గుడ్డల ఒక రకమైన సంతోషం. సో ఈరోజు మన బ్లాగ్ వినాయక చవితి నిమజ్జనం. మన వినాయకుడిని ఈరోజు మనం నిమజ్జనం చేయకపోతున్నాం. నిమజ్జనం అంటే తెలుసు కదా, ఫస్ట్ ఉట్టి, దాని తర్వాత బ్యాండ్, దాని తర్వాత నిమజ్జనం. ఈ మూడు ప్రోగ్రాంలు ఇప్పుడు బ్లాగ్లు ఉంటాయి. భయ్యా నువ్వు సైడ్ అయిపోయేటప్పుడు నువ్వే కొంచెం వెనకాలండి చెప్పు, నువ్వు లారీకి ఆ టైం సైడ్ చేయకుండా సైడ్ జరగండి, ఆడ ఎడికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు ఒక పోలీస్ ఆయన వచ్చి, అంటే యాక్చువల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట ఇంతసేపు రాత్రి పూట అయ్యింది బ్యాండ్ అని చెప్పి. బ్యాండ్ వాళ్ళు అందరూ మారిపోయారు, కానీ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో పేమెంట్ కోసం ఆగిండు. మన వాళ్ళంతా డిమాండ్ చేస్తారు ట్యాంక్ బ్యాండ్ దాకా వచ్చి, ట్యాంక్ బ్యాండ్ దగ్గర బ్యాండ్ కొట్టి, అంటే కొంచెం సేపు ఇంకో 1 అవర్ దాకా ఆడితే బాగుంటుందని చెప్పి. నేను కూడా చాలా ఆడినా, ఆ వీడియో పెడతా ఇప్పుడు. ముందు అలాగుంటుండే 2-3 గంటల దాకా ఆడినా సరే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఇన్ని గణేష్లు ఉండకుంటుండే కదా, ఉన్నా సరే గల్లీకి 2-3 ఉంటుండే. సో ఇప్పుడు గల్లీ గల్లీకి గణేష్ అయిపోయేసరికల్లా కొంచెం, అంటే ఈడొక బ్యాండ్ ఆడొక బ్యాండ్ ఆడొక బ్యాండ్ దగ్గర దగ్గరనే 3-4 బ్యాండ్లు తాగిన తర్వాత కొట్లాడుకోవడాలు, దానివల్ల కొంచెం వీళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు. కానీ సోఫార్ చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత, మేబీ 3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ గణేష్ విసర్జన్లో ఈరోజు నేను పార్ట్ తీసుకున్నా, మస్తు అనిపించింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ పోయిన తర్వాత మళ్ళీ బ్యాండ్, మళ్ళీ హంగామా స్టార్ట్. లెట్స్ గో టు ట్యాంక్ బండ్. నగరానికి ఏమైంది? ఒకవైపు రంగు, రెండో వైపు ఇదేంటి? ఇది ఎక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎంతసేపు మనుషుల్లానే ఉండగా మీరంతా ఆదివాసులు అయిపోయారు.
డాన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా గణేశుడు నిమజ్జనానికి రెడీ అయిపోయాడు. యాక్చువల్గా డ్రోన్ ఉంటే మంచిగా ఉంటుండే. అటు సైడ్ అన్ని క్రేన్స్ అయితే క్రేజీ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి అయితే మొత్తం అన్ని ట్రక్స్ జామ్, రోడ్ జామ్ ఉంటుంది. రికమెండెడ్ ఏంటంటే రేపు రాత్రి వచ్చేసి ఒక దగ్గర స్పాట్ తీసుకొని పాప్కార్న్ తీసుకుంటే సరిపోతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను బ్లాగ్ చేసేటప్పుడు కొంతమంది నన్ను విచిత్రంగా చూస్తారు, చూపిస్తాను. హాయ్ హాయ్ హాయ్. ఆ లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు ఇవన్నీ, అవన్నీ క్రేన్సే. ట్యాంక్ బండ్ వినాయక చవితి అప్పుడు మాత్రమే ఇట్లుంటుంది. చిందర వల్ల అసలు ట్యాంక్ బండ్ రోడ్ లేక కూడా అనిపించదు. నార్మల్ టైంలో అయితే ట్యాంక్ బండ్ అంటే ఎంత క్లియర్ అంటే అంత క్లియర్గా ఉంటుంది రోడ్. నెక్లెస్ రోడ్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ఇన్ హైదరాబాద్ అనొచ్చు. కానీ వినాయక చవితి టైంలో అయితే వాళ్ళు కాని పసక్. సో వినాయక నిమజ్జనం అయిపోయింది, సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. చలో ఇంటి పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైం ఎంత ఉంది తెలుసా? మార్నింగ్ 3:14. కనీసం యూ టర్న్ తీసుకోవాలి, పోలీసు వెళ్ళినారు. ఇట్లా బ్లాక్ చేయడం కష్టం, పెట్టేస్తాం. రైట్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:49 పొద్దున. ఇప్పుడే ఇంటికి వచ్చినా నేను. నాకు తెలిసి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ప్రతి వారం ఒక తెలుగు బ్లాగ్ మీకోసం నేను చేస్తాను. ఇంగ్లీష్లో అయితే స్టే ట్యూన్ టు రైడ్ విత్ విజే, లాట్ మోర్ టు కమ్ అని చెప్తా. చూస్తూనే ఉండండి రైడ్ విత్ విజే. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.